కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వేను మొదలుపెట్టింది. కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రుల చుట్టూ క్యూలైన్లు కట్టకుండా ఆరోగ్య సిబ్బందే ఇంటికి వచ్చి లక్షణాలున్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హన్మకొండ జిల్లాలో జరుగుతున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పర్యవేక్షించారు. ఫీవర్ సర్వేలో పాల్గొనే వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరుతున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. చట్టంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహించిన ప్రభుత్వం నిర్వహించింది. హన్మకొండ జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వేను కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ తన్మగిందు పరిశీలిస్తున్నారు. ఆయన మనతో మాట్లాడడం చెప్పండి, ఫీవర్ సర్వేలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు? సో మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో కూడా ఇప్పుడు ఈ సర్వే అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, ఏమైనా సింప్టమ్స్తో సఫర్ అవుతున్నారా, అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఎంతవరకు అయింది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగిందా లేదా అనేది అన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ అంతా మనకు కరెక్ట్గా చెప్తే, సో మనకి మెడికల్ టీమ్ కూడా దానికి సంబంధించినట్లుగా హోమ్ ఐసోలేషన్ కిట్స్ కానీ అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి, సో అందరు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తూ లాస్ట్ టైం మనకి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈసారి కూడా మనము ఖచ్చితంగా అందరి సహకారంతో ఇది ఒక అంటే అన్ని ఇళ్లను కూడా తిరిగి మన ఈ వ్యాప్తి అనేది తగ్గించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. లక్షణాలు ఎట్లాంటి ఇట్లాంటి చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తారు అంటే జిల్లా హన్మకొండ జిల్లాలో రోజు రోజు కేసులు కేరిపోతున్నాయి, ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకున్నారు ఏం చెప్తారు? సో మనకి కిట్స్ అనేది హోమ్ ఐసోలేషన్ కిట్స్ మనకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సఫిషియంట్ క్వాంటిటీ వచ్చి ఆ కిట్లో కూడా ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా వాడాలి అనేది కూడా మనం ఈచ్ కిట్లో కూడా డీటెయిల్గా ఒకటి పేపర్ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ ఇన్స్ట్రక్షన్స్. తెలుగులో, ఇంగ్లీషు రెండు లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి దాంట్లో. సో ఈవెన్ టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా మెడిసిన్స్ వాడాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాప్ చెందుతున్న నేపథ్యంలో మనకి ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ కూడా ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి, మనకి గవర్నమెంట్ జీవోస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ గ్యాదరింగ్స్ అనేది తగ్గించుకోవడము, సో అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించే విధంగా ఉండాలి, అదేవిధంగా ఎవరైతే అన్వాక్సినేటెడ్ వ్యాక్సినేషన్ ఇంకా వేయించుకోలేదో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నియర్ బై పిఎస్సిలో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే ఎన్ని రోజులు పడుకున్న సాగనుంది, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు హన్మకొండ జిల్లాలో టోటల్గా? సో మొత్తం మన జిల్లాలో 252 టీమ్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఈచ్ టీంలో 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనము సర్వే అంటే మనకి టైం లిమిట్ అనేది ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు టీం మెంబర్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో కాస్త డీటెయిల్గా మాట్లాడి హడావుడిగా కాకుండా మాట్లాడి వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అసెస్ చేసి మాట్లాడి అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో డైలీ ఈచ్ టీము మనకి సమ్ 50 to 60 హౌస్ హోల్డ్స్ కవర్ చేసే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగింది, ఇప్పుడు ఎంత ఎట్లుంది వ్యాక్సినేషన్ అంతా కూడా? సో మనం ఫస్ట్ డోస్ అనేది 100% కంప్లీట్ చేసుకోవడం జరిగింది, సెకండ్ డోస్ 85% వరకు మనము కంప్లీట్ చేసుకున్నాము, అదేవిధంగా బూస్టర్ డోస్ కూడా 65% కంప్లీట్ అయింది. సెకండ్ డోస్ మనకి టైం అంటే మినిమం టైమ్ మనకు కంప్లీట్ అయితే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్కి మధ్యలో ఉన్న గ్యాప్ కంప్లీట్ కాకపోవడం వల్ల మనకి రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు. సో ఏ రోజుకి ఆ రోజు ఎవరిదైతే మనకు కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సెకండ్ డోస్ అనేది చేస్తూ ఉన్నాం. ఇది కలెక్టర్ గారి అభిప్రాయం అయితే ఫీవర్ సర్వే కూడా అందరూ ప్రజలు సహకరించాలి, ఇంటింటికి వచ్చినటువంటి టీంలందరికీ కూడా వివరాలు నమోదు చేయాలని కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 న్యూస్ అన్నమాట.